మా సరుకును తాకట పెట్టుకొని మాకు ఇంత రుణం ఇవ్వండి అని అడుగుతారో తెలియదు కాబట్టి ఇట్లాంటి వసతిని ఖాతాదారులకు ఇవ్వడానికి సిద్ధంగా బ్యాంకు కొంత మొత్తాన్ని రిజర్వ్ రూపంలో ఉంచుకుంటుంది క్యాష్ క్రెడిట్ల రూపంలో ఉంచుకుంటుంది అన్నమాట అటువంటి డబ్బే బ్యాంకులు రుణం రూపంలో అలా ఎత్తిపెట్టుకున్న నగదు పరపతిని బ్యాంకులు ఈ ఖాతాదారులకు జారీ చేస్తాయి అన్నమాట కాబట్టి ఇట్లా జారీ చేసే క్యాష్ క్రెడిట్లపైన వడ్డీ ఎక్కువగా విధిస్తాయి ఎందుకంటే వారు అడగగానే వెంటనే వారి సరుకును తాకట్టు పెట్టుకొని రుణాన్ని ఇస్తూ వారు ఎప్పుడు తిరిగి చెల్లిస్తే వారి సరుకును వాళ్ళు విడిపించుకోవచ్చు కనుక అది కాలపరిమితి ఎంత ఉంటుందనేది సిద్ధంగా నిర్ణయించి ఉండదు కనుక చాలా కాలం వరకు ఆ అప్పు వారి చేతిలోనే ఉంటుందని అది దానిపైన నిదానంగా ప్రతి సంవత్సరం వడ్డీ వస్తుందని నమ్మకం ఉండదు కనుక ఎంత కాలానికైనా అతను చెల్లించినప్పటికీ తొందరగానే చెల్లిస్తారు వీటిని తొందరగా విడిపించుకుంటారు కనుక వడ్డీ రేటును ఎక్కువగా పెట్టడం జరుగుతుంది అంటే క్యాష్ క్రెడిట్లపైన బ్యాంకులు సాధారణంగా ఎంత వడ్డీ మామూలు అప్పులకు విధిస్తాయో అంతకంటే కొంచెం ఎక్కువ వడ్డీని విధించడం జరుగుతుందన్నమాట ఇది నగదు క్రెడిట్ గురించి లేదా క్యాష్ క్రెడిట్ గురించి ఈ క్యాష్ క్రెడిట్లు కూడా బ్యాంకులకు ఆస్తులే కనుక దీన్ని కూడా ఆస్తపుల పట్టీలో అడ్వాన్సులు అనే శీర్షిక కింద చూపిస్తుందన్నమాట ఇక మరొక పదం ఓవర్ డ్రాఫ్ట్ ఓవర్ డ్రాఫ్ట్ విషయానికి వస్తే బ్యాంకులో కరెంటు ఖాతాను నిర్వహించే ఖాతాదారులకు ఈ సౌకర్యాన్ని బ్యాంకులు కల్పిస్తాయి ఈ క్లాస్ ఇంతకు ముందు చెప్పినట్టున్నానమ్మా సరే అయినా కూడా ఒక చెప్పుకొని కంటిన్యూ చేద్దాం బ్యాంకులో కరెంటు ఖాతాను ఏ ఖాతాదారులు అయితే నిర్వహిస్తారో వారికి వారి కరెంటు ఖాతాలోని నిల్వ కన్నా అదనపు మొత్తాన్ని జారీ చేసేందుకు వారికి హక్కును కల్పిస్తాయి అంటే అది కూడా అందరికీ ఇవ్వవు అందరికీ కరెంటు ఖాతాలు ఉంటాయి బ్యాంకులో కానీ కరెంటు ఖాతాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వసతిని ఇవ్వవు ఎవరైతే సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉండి ఎవరైతే బ్యాంకుతో మంచి సంబంధాలను కలిగి ఉంటారో అంటే ఎప్పుడు కూడా పెండింగులు లేకుండా తమ రుణాలను సకాలంలో కడుతూ ఒక మంచి ఖాతాదారుడిగా ఉంటాడో అటువంటి వ్యక్తికి మాత్రమే అటువంటి ఖాతాదారుడికి మాత్రమే ఈ సదుపాయాన్ని బ్యాంకులు అందజేస్తాయన్నమాట కాబట్టి అటువంటి ఖాతాదారుడు ఎవరైతే ఉంటాడో అతను తన అవసరం మేరకు ఖాతాలో ఎంత సొమ్ము ఉందో అంత సొమ్ము కంటే మించి తనకు సొమ్ము అవసరమైనప్పుడు ఆ మించిన సొమ్ము ఏదైతే అవసరమైందో దాన్ని బ్యాంకులు మంజూరు చేస్తాయి ఉదాహరణకు ఒక ఖాతాదారుడికి ఒక మంచి ఖాతాదారుడు బ్యాంకుతో సత్సంబంధాలున్న ఖాతాదారుడు అతనికి 10,000 రూపాయలు అవసరమైంది అతని అకౌంటులో 8,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి అప్పుడు బ్యాంకు అతన్ని తన ఖాతా నుండి 10,000 జారీ చేసుకునేందుకు 10,000 డ్రా చేసుకునేందుకు అవకాశాన్ని ఇస్తే దాన్ని మనం ఓవర్ డ్రాఫ్ట్గా చెప్పడం జరుగుతుంది అంటే ఖాతాదారుడికి తన ఖాతాలో ఉన్న సొమ్ము కంటే ఎక్కువ సొమ్మును జారీ చేసుకునేందుకు లేదా డ్రా చేసుకునేందుకు లేదా తీసుకునేందుకు అవకాశాన్ని ఇస్తే అటువంటి అదనపు సొమ్ము ఏదైతే ఉందో దాన్నే ఓవర్ డ్రాఫ్ట్ అని పిలుస్తాం ఓవర్ అంటున్నాం ఓవర్ అంటే అధికంగా డ్రాఫ్ట్ అంటే తీసుకోవడం డ్రా చేయడం లేదంటే అదనంగా డ్రా చేసేందుకు పత్రాన్ని నింపి ఇవ్వడం అన్నమాట కాబట్టి ఓవర్ డ్రాఫ్ట్ అదనంగా సొమ్మును బ్యాంకు నుంచి తీసుకునేందుకు అవకాశం కల్పించే విధానమే ఓవర్ డ్రాఫ్ట్గా చెప్పవచ్చు ఇది కూడా బ్యాంకుకు ఒక ఆస్తి దీన్ని కూడా ఆస్తపుల పట్టీలో ఆస్తుల వైపున ఆ అడ్వాన్సులు అనే శీర్షిక కింద చూపించడం జరుగుతుందన్నమాట ఇక మరొక అంశం హుండీల డిస్కౌంట్ మనం హుండీలు బిల్లులు అనే మాటను ఫస్ట్ ఇయర్లో తెలుసుకొని ఉన్నాం ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెకండ్ సెమిస్టర్లో మనం చదువుకున్నప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ పేపర్ చదువుకున్నప్పుడు అందులో హుండీలు వర్తకపు హుండీలు అనే మాట వర్తకపు బిల్లులు అనే మాటను గురించి తెలుసుకొని ఉన్నాం ఏమి హుండీలు హుండీలను ఎలా డిస్కౌంట్ చేస్తాం అంటే వ్యాపారంలో అవసరాలు తీరాలి అంటే సొమ్ము ఎక్కువగా రావాలి సంస్థకు అంటే నగదు వ్యవహారాలతో పాటు అరువు వ్యవహారాలు కూడా ఉండాలి కనుక వర్తకులు ఏం చేస్తారు కేవలం నగదుకు మాత్రమే సరుకు అమ్మకుండా అరువుకు కూడా సరుకు అమ్ముతుంటారు
అరువుకు సరుకు అమ్మినప్పుడే అమ్మకాలు పెరుగుతాయి. అమ్మకాలు పెరిగినప్పుడే కొంత నిదానంగా అయినా సరే దానిపైన సొమ్ము మనకు మళ్ళా వసూలవుతుంది. కనుక కేవలం నగదు అమ్మకాలకే మనం పరిమితమైపోతే వ్యాపారం పెరగదు, వ్యాపార అభివృద్ధి జరగదు. కనుక అరువు అమ్మకాలను కూడా చేపడతాయి. అరువు అమ్మకాలను చేపట్టినప్పుడు అక్కడ అమ్మకందారుడికి కొనుగోలుదారుడికి మధ్య సరుకు బదిలీ అవుతుంది, కానీ సరుకు తాలూకు సొమ్ము భవిష్యత్తు తేదీలో బదిలీ అవుతుంది. అలాంటప్పుడు ఆ భవిష్యత్తు తేదీలో ఇక్కడేమో ఒకరి నుండి వెళ్లాల్సిన అంశం వెళ్ళిపోయింది. అంటే ఏంది, అమ్మకందారు నుండి సరుకు కొనుగోలుదారుడికి. మరి కొనుగోలుదారు నుండి డబ్బు అమ్మకందారుడికి రావాలి కదా, అది రాలేదు. అలాంటి వ్యవహారం అరువు వ్యవహారం. కనుక ఈ వ్యవహారం పైన రావాల్సిన సొమ్మును భవిష్యత్తు తేదీలో ఇచ్చేందుకు గాను ఒప్పందం కుదుర్చుకొని ప్రస్తుతం సరుకును బదిలీ చేస్తుంటే దానికి సాక్షాధారంగా ఒక పత్రాన్ని రాసుకుంటారు. అది ఎవరైతే సరుకును అమ్ముతున్నారో అతను రాస్తాడు, ఎవరైతే సరుకును పొందుతున్నారో అతను సంతకం పెడతాడు, అంగీకరిస్తాడు. అటువంటి పత్రమే, డాక్యుమెంటరీనే హుండీలుగా చెప్తాం. ఈ హుండీలు చాలా రకాలుగా ఉండవచ్చు. బిల్ ఆఫ్ ల్యాండింగ్ రూపంలో అంటే సాక్షాధార పత్రాలు, తాము తీసుకున్న అప్పుకు అరువుకు సరుకు కొన్నందుకు కానీ లేదా నగదును అరువుకు తీసుకున్నందుకు కానీ రాసిస్తున్న సాక్షాధార పత్రాలే ఈ హుండీలు అన్నమాట. అందులో సాక్షాధార పత్రాలలో చాలా రకాలు ఉన్నాయి, అందులో ఒకటి ఈ హుండీలు. హుండీలను మనం అమ్మినప్పుడు వచ్చిన ఆ పత్రాన్ని, అతను అవతలి వ్యక్తి అంగీకరించి రాసిచ్చిన పత్రాన్ని మన వద్దే పెట్టుకుంటే దాని నుంచి దానిపైన రాసిన కాలపరిమితి పూర్తయిన తర్వాతే అందులో సొమ్ము వస్తుంది. ఎప్పుడైతే కాలపరిమితి పూర్తి కాకముందే మనకు సొమ్ము అవసరం పడిందనుకోండి, అప్పుడు ఆ సొమ్మును మనకెవ్వరు ఇవ్వరు, ఒక్క బ్యాంకులు తప్ప. కనుక బ్యాంకులు ఏం చేస్తాయంటే తన ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారు అమ్మకందారులుగా ఉండి సరుకును అరువు కమ్మి అమ్మిన సరుకు సాక్ష్యంగా పత్రం రాసుకొని హుండీను రాసుకొని ఆ హుండీను లేదా బిల్లును తమ వద్దే ఉంచుకోకుండా తమ బ్యాంకులో తాకట్టుగా ఉంచి, అంటే ఇచ్చివేసి బ్యాంకుకి అమ్మివేసి దానిపైన రాసి ఉన్న నగదును కోరినప్పుడు ఆ విధానాన్నే హుండీల డిస్కౌంట్ అని పిలుస్తాం. ఇటువంటి హుండీల డిస్కౌంటింగ్ను చేపట్టినప్పుడు బ్యాంకులు అవి అందులో రాసిన సొమ్మును ఎంత సొమ్ము రాసిందో అంత సొమ్ము కంటే కొంత తగ్గించి ఆ మొత్తాన్ని, మిగిలిన మొత్తాన్ని అమ్మకందారుడికి లేదా తన ఖాతాదారుడికి చెల్లించడం జరుగుతుంది. అట్లా చేసినప్పుడు ఆ మిగిలిన పట్టుకున్న సొమ్ము ఏదైతే ఉందో అదే డిస్కౌంట్ రూపంలో బ్యాంకులకు వచ్చే ప్రయోజనం అన్నమాట. మరి తర్వాత దానిపైన ఆ హుండీ పత్రం పైన రాసి ఉన్న కాలపరిమితి పూర్తయ్యే సమయంలో కొనుగోలుదారుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఆ పత్రాన్ని పంపి దానిపైన సొమ్మునంతా బ్యాంకు రాబట్టుకుంటుంది. ఈ రకంగా ముందే డబ్బును తన ఖాతాదారునికి ఇస్తూ తనకు రావలసిన డబ్బు కోసం ఎదురు చూస్తూ ఆ సమయమైనాక ఆ డబ్బు ఎవరి నుండి రావాలో వారి నుండి వసూలు చేస్తూ ఉన్నందుకు గాను బ్యాంకు ఈ బిల్లు పైన కొంత మొత్తాన్ని ఛార్జ్ చేస్తుంది. దానినే డిస్కౌంట్ అంటున్నాం. అదే పట్టుకుంటున్న మొత్తం 10,000 రూపాయల బిల్లు అనుకోండి, హుండీ అనుకోండి, దాన్ని పట్టుకున్నప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే 10,000 రూపాయలకు గాను 1,000 రూపాయలు, 2,000, 500 కొంత ఆ సొమ్మును నిలుపుకొని మిగిలింది మాత్రమే ఆ బిల్లు పైన ఉదహరించిన సొమ్ములో కొంత పట్టుకొని మిగిలింది మాత్రమే తన ఖాతాదారుడికి ఇచ్చి ఆ పత్రాన్ని తాను తీసివేసుకుంటుంది. అటువంటి పత్రాన్ని దానిపైన రాసిన కాలపరిమితి పూర్తయ్యే వరకు ఎదురు చూసి ఆ పరిమితి పూర్తి కాగానే, గడువు పూర్తి కాగానే అప్పుడు వెళ్ళి ఆ తన ఎవరైతే తన ఖాతాదారుడి తాలూకు సొమ్ము చెల్లించాల్సిన వ్యక్తి ఉన్నాడో అతని నుండి ఆ సొమ్మును వసూలు చేస్తుంది. అప్పుడు పూర్తిగా దానిపైన రాసిన సొమ్మును వసూలు చేస్తుంది. ఈ రకంగా తమ వద్ద ఉన్న డబ్బును తాత్కాలికంగా రొటేషన్ చేస్తుంది బ్యాంక్. అంటే ఖాతాదారుల అవసరాలను తీర్చేందుకు ఈ విధానాన్ని పాటిస్తుంది. ఇట్లా పాటిస్తున్నప్పుడు వాటిని డిస్కౌంట్ చేసుకునే విధానం, అందులో అదనంగా మిగుల్చుకునే విధానం ఏదైతే ఉందో, మొత్తాలు ఏవైతే ఉన్నాయో వాటినే డిస్కౌంట్లు అని పిలుస్తాం. ఇవి
హుండీల పైన డిస్కౌంట్లు. ఈ డిస్కౌంట్లు అనేవి గడువు తేదీలోగా, గడువు తేదీ కంటే ముందే చెల్లించిన కారణంగా పట్టుకున్న డబ్బు అని ఒక్క మాటలో చెప్పొచ్చు. అంటే ఏ బిల్లు పైన అయితే రాసిన మొత్తాన్ని చెల్లించబోతూ ఆ గడువు తేదీ ఇంకా పూర్తి కానందున దానిపైన మనకు ఇంకా ఇప్పుడే చెల్లింపు రాని కారణంగా కొంత డబ్బును పట్టుకొని దాని చెల్లింపును మనం చేస్తున్నాం కనుక, మనం అంటే ఇక్కడ బ్యాంక్ చేస్తుంది కనుక, అలా బ్యాంక్ చేపడుతున్న చెల్లింపు